బొగ్గుతో మనుషుల బొమ్మలు గీసే ప్రముఖ తెలుగు నటుడు ఎవరు? మగవారికి వచ్చినట్లే బట్టతల ఏ జంతువులకు వస్తుంది? వాహనాలను తక్కువ వేగంతో నడిపితే ఏ దేశం బహుమతులు ఇస్తుంది? రెండు కాళ్ళకు ఒకే రకమైన బూట్లను పూర్వం ఎందుకు తయారు చేసేవారు? అరటి పండ్లలో ఎక్స్రే లాంటి ప్రమాదకరమైన రేడియేషన్ ఎందుకుంటుంది? బీపీ ఉన్నవారిలో ఆకలి ఎందుకు తగ్గిపోతుంది? 50 మందికి శిక్షణ ఇచ్చిన 5 సంవత్సరాల చిన్నారి ఏ సినీ నటుని కూతురు? 3 సంవత్సరాల పాటు ఏ జంతువు నిద్రపోగలదు? డయాబెటీస్ ఉన్నవారిలో తీవ్రమైన విటమిన్ లోపు ఎందుకు తలెత్తుతుంది? ఎగురుతూనే నిద్రించే పక్షి ఏది? ఇలాంటి ఆసక్తికరమైన 25 ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో ఉన్నాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కొన్ని రకాల కోతులకు బట్టతల వస్తుంది. మానవుల్లో మగవారికి వచ్చినట్లే ఈ బట్టతల వస్తుంది. ఇలా బట్టతల రావడం ఈ కోతుల్లో 2 లేదా 3 సంవత్సరాల నుండే మొదలవుతుంది. 3-4 సంవత్సరాల తర్వాత బట్టతల బాగా ఎక్కువవుతుంది. స్టంప్ టెయిల్డ్ మకాక్ అనే కోతుల్లోనూ, బాల్డ్ ఉకారి అనే కోతి జాతుల్లోనూ ఇది ఎక్కువగా కనపడుతుంది. బూట్లు మొదట్లో 2 కాళ్లకు ఒకే రకంగా ఉండేవి. కుడి కాళ్లకు ఎడమ కాళ్లకు వేర్వేరు బూట్లు ఉండేవి కావు. అలా తయారు చేయాలనే ఆలోచనే వారికి ఉండేది కాదు. 1850 తర్వాత నుండి 2 పాదాలకు వేర్వేరు బూట్లను తయారు చేయడం మొదలుపెట్టారు. ఇలా తయారు చేయడం ఫిలడెల్ఫియాలో మొదలైంది. అరటి పండ్లలో రేడియేషన్ ఉంటుంది. ఎక్స్రే మిషన్ల నుండి రేడియేషన్ వచ్చినట్లే అరటి పండ్ల నుండి కూడా రేడియేషన్ వస్తుంది. అది మొదట్లో అమెరికాలో అరటి పండ్లను తీసుకొచ్చే కంటైనర్స్ను పరీక్షించినప్పుడు బయటపడింది. దీన్నే నాన్ అయనైజింగ్ రేడియేషన్ అంటారు. అరటి పండ్లలో ఉన్న పొటాషియం అణువుల్లో కొన్ని అస్థిరమైన అణువులు ఉంటాయి. వీటి వల్లనే ఈ రకమైన రేడియేషన్ వస్తుంది. అయితే ఇలాంటి నాన్ అయనైజింగ్ రేడియేషన్తో ప్రమాదం ఏమీ ఉండదు. డాక్టర్లను కలవడానికి భయపడితే దాన్ని లాటరోఫోబియా అంటారు. ఈ ఫోబియా ఉన్నవారు డాక్టర్లను కలవడానికి, ఆసుపత్రికి రావడానికి అస్సలు ఇష్టపడరు. ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటూ ఉంటారు. లాటరోఫోబియా అనేది గ్రీకు పదం. టైప్ 2 డయాబెటీస్కు మెట్ఫార్మిన్ అనే మందును ఎక్కువగా వాడుతూ ఉంటారు. దీనివల్ల కొందరిలో విటమిన్ B12 లోపం తలెత్తుతుంది. B12 లోపం తలెత్తితే రక్తహీనత వస్తుంది. శరీరానికి ఆక్సిజన్ సరిగ్గా అందదు. కండరాలు బలహీనపడతాయి. బరువు తగ్గుతారు. నీరసం వస్తుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇంకా అనేక సమస్యలు తలెత్తుతాయి. అందుకే మెట్ఫార్మిన్ వాడేవాళ్ళు విటమిన్ B12 సప్లిమెంట్లు కూడా వాడాల్సి ఉంటుంది. నత్తలు 3 సంవత్సరాలు నిద్రపోగలవు. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు, అంటే వాతావరణం బాగా వెచ్చగా ఉన్నప్పుడు, బాగా చల్లగా ఉన్నప్పుడు ఇవి 3 సంవత్సరాల వరకు నిద్రాణ స్థితిలో ఉండగలవు. అయితే ఇది సాధారణ నిద్ర లాంటిది కాదు. దీన్ని హైబర్నేషన్ అంటారు. ఎగురుతున్నప్పుడే నిద్రపోగల పక్షులు 2 ఉన్నాయి. అవి ఆల్బట్రాస్ అనే సముద్రపు పక్షులు, స్విఫ్ట్ అనే పక్షులు. ఈ 2 రకాల పక్షులు ఎక్కువ దూరం ప్రయాణించవలసిన సమయంలో ఒక రెక్కపై తలను ఆనించి నిద్రిస్తూ ఎగురుతూ ఉంటాయి. ఫిన్లాండ్ దేశంలో ఎక్కువ భూభాగం సరస్సులతో నిండిపోయి ఉంటుంది. అందుకే దీన్ని ల్యాండ్ ఆఫ్ 1000 లేక్స్, 1000 సరస్సుల భూమి అని పిలుస్తారు. ఫిన్లాండ్లో మొత్తం 188,000 సరస్సులు ఉన్నాయి. శాంసంగ్ కంపెనీ కేవలం మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ వస్తువులను మాత్రమే తయారు చేయదు. ఈ కంపెనీ ప్రపంచ ప్రసిద్ధి చెందిన గొప్ప గొప్ప కట్టడాలు నిర్మించడంలో కూడా ఆరితేరిన కంపెనీ. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉన్న ప్రపంచంలోనే అతి ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా భవనాన్ని ఈ శాంసంగ్ కంపెనీయే నిర్మించింది. మన నాలుగుపై 3,000 నుండి 10,000 వరకు రుచిని తెలిపే టేస్ట్ బడ్స్ ఉంటాయి. ఇవి ప్రతి 10 నుండి 14 రోజులకు ఒకసారి పాతవి పోయి కొత్తవి వస్తూ ఉంటాయి. అమెరికాలో డాల్టన్ మేయర్ అనే వ్యక్తి 1 నిమిషంలో 1140 సార్లు చప్పట్లు కొట్టి గిన్నీస్ బుక్లోకి ఎక్కారు. ఇండోనేషియా జనాభా 27 కోట్లు. కానీ ఈ జనాభా మొత్తం ఒక్కచోటే ఉండరు. వీళ్ళందరూ ఇండోనేషియాలోని 6,000 వేర్వేరు దీవుల్లో నివసిస్తూ ఉంటారు. ఇండోనేషియాలో మొత్తం 17,508 దీవులు ఉన్నాయి. అందుకే దీన్ని ల్యాండ్ ఆఫ్ 1000 ఐలాండ్స్ అని పిలుస్తారు. కొన్ని రక్తపోటు మందులు ఎక్కువగా వాడేవారిలో ఆకలి తగ్గిపోతుంది. ఇది రక్తపోటు మందుల వల్ల కలిగే ఒక సైడ్ ఎఫెక్ట్. ఉదాహరణకు హైడ్రాలజైన్ అనే ఒక బీపీ మందు ఆకలిని తగ్గిస్తుంది. ప్రపంచంలో అత్యధిక ప్రజలు సందర్శించే నగరం బ్యాంకాక్. దీని జనాభా 1,10,000,000. కానీ ప్రతి సంవత్సరం సుమారు 2.3 కోట్ల మంది సందర్శకులు బ్యాంకాక్ చూడడానికి వస్తూ ఉంటారు.
బ్యాంకాక్ థాయిలాండ్లో ఉంది. దీని తర్వాత ఎక్కువ మంది ప్యారిస్, లండన్ సందర్శిస్తూ ఉంటారు. మంచుతో ఏర్పడే మంచు స్ఫటికాలు అంటే స్నోఫ్లేక్స్ చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం ప్రపంచంలో అతిపెద్ద స్నోఫ్లేక్ మన మోచేతి పొడవంత ఉంటుంది. ఇది 15 అంగుళాల వెడల్పు, 8 అంగుళాల మందంతో చాలా పెద్దదిగా ఉంటుంది. ప్రపంచంలో పులులు ఎక్కువగా ఉన్న దేశం మనదే. ప్రపంచంలోని మొత్తం పులుల్లో 70-80% పులులు మన దేశంలోనే ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుతం 3,167 పులులు ఉన్నాయి. పులులు ఎక్కువగా మధ్యప్రదేశ్లో ఉంటాయి. ప్రపంచంలో ప్రజలందరూ ఎక్కువగా ఆవుపాలే తాగుతుంటారు. 185 మంది ఆవుపాలు, 15 మంది గేదె పాలు తాగుతుంటారు. అయితే మన దేశంలో మాత్రం గేదె పాలే ఎక్కువగా తాగుతూ ఉంటారు. టీవీ చూస్తున్నప్పుడు కూడా గంటకు 91 క్యాలరీలు ఖర్చు అవుతాయి. టీవీ చూసేటప్పుడు 70 కేజీల మనిషి అరగంటలో 45.5 క్యాలరీల శక్తిని ఖర్చు చేస్తాడు. అయితే దీనివల్ల బరువు తగ్గరు. ఎందుకంటే రోజుకు అరగంట చొప్పున వారానికి 3 సార్లు టీవీ చూస్తే తగ్గే శరీర బరువు కేవలం 6 గ్రాములు మాత్రమే. ప్రపంచంలో అతిపెద్ద జీవిగా విస్తరించి ఉన్నది ఒక రకమైన ఫంగస్. ఇది ఒక రకమైన పుట్టగొడుగు జాతి. ఇది అమెరికాలోని తూర్పు ఒరేగాన్లో ఉంటుంది. 2385 ఎకరాలకు పైగా విస్తరించి ఉంది. ఇదే భూమి మీద విస్తరించి ఉన్న అతిపెద్ద జీవుల్లో ఒకటిగా చెప్తారు. స్టైలిష్ స్టారు బన్నీగా పేరున్న అల్లు అర్జున్కు ఉన్న అభిమానుల సంఖ్య 3.5 కోట్లు. ఒక్క ఫేస్బుక్లోనే 2.10 కోట్ల ఫాలోయర్స్ ఉన్నారు. అతడిని కేరళలో ఉన్న అభిమానులు మల్లు అర్జున్ అని పిలుస్తూ ఉంటారు. 3 సంవత్సరాల వయసులోనే అల్లు అర్జున్ విజేత అనే సినిమాలో బాల నటుడిగా నటించారు. ఆయన మొదటి చిత్రం గంగోత్రి. ఈయన ప్రస్తుత వయసు 41 సంవత్సరాలు. జిమ్నాస్టిక్స్, డాన్స్, పియానో, యానిమేషన్, ఫోటోగ్రఫీల్లో అనుభవం ఉంది. సరైనోడు అనే సినిమాలో ఒక పాట కూడా పాడారు. కొంతకాలం విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్గా కూడా పనిచేశారని చెప్తారు. ఈయన బొగ్గుతో బొమ్మలు వేయడం, ముఖ్యంగా మానవ శరీర నిర్మాణం చిత్రాలు వేయడం ఈయన హాబీ. అల్లు అర్జున్కు 5 సార్లు నంది అవార్డులు, 6 సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డులు వచ్చాయి. మొత్తం 26 సినిమాలకు పైగా చేశారు. సుమారు 7 కోట్ల ఖరీదైన లగ్జరీ వ్యాన్ ఉందని చెప్తూ ఉంటారు. ప్రతి పుట్టినరోజుకు రక్తదానం చేస్తారు. ప్రముఖ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. అల్లు అర్జున్ కుమార్తె వరల్డ్స్ యంగెస్ట్ చెస్ ట్రైనర్గా రికార్డు పొందారు. నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఇది నమోదైంది. కేవలం 5 సంవత్సరాల వయసులోనే 2 నెలల్లోనే 50 మందికి పైగా చదరంగం ఆటలో శిక్షణ ఇవ్వడమే దీనికి కారణం. ఈజిప్ట్లోని పిరమిడ్లలో మమ్మీల దగ్గర బంగారం నిధి నిక్షేపాలు ఉంటాయని తరచూ దొంగలు పడుతుంటారు. అందుకే పిరమిడ్లు దొంగల బారిన పడకుండా చూసేందుకు దాని లోపల రకరకాల ఉచ్చులు ఏర్పాటు చేసి ఉంటాయి. వీటినే బూబీ ట్రాప్లు అంటారు. వీటిలో అసంఖ్యాకమైన మలుపులు, రకరకాల దారులు కలిగిన పెద్ద పెద్ద హాళ్ళు, డెడ్ ఎండ్లు, పదునైన ముళ్లతో కూడిన గుంటలు, దారి తెన్నులేని మెట్లు, ఇసుకతో నిండిన ఉచ్చులు ఉంటాయి. వీటి వల్ల దొంగలు అసలు సమాధి ఎక్కడుందో తెలుసుకోలేక చివరకు పిరమిడ్లలోని బూబీ ట్రాప్లో చిక్కుకొని చనిపోతూ ఉంటారు. ఎవరెస్ట్ అనేది నిజానికి ఒక వ్యక్తి పేరు. మొదట్లో ఇది హిమాలయ శిఖరం పేరు కాదు. కల్నల్ జార్జ్ ఎవరెస్ట్ అనే సర్వేర్ జనరల్ ఆఫ్ ఇండియా చేసిన కార్టోగ్రాఫిక్ వర్క్ అంటే మ్యాప్ వర్క్ గుర్తుగా హిమాలయాల్లో అతి ఎత్తైన శిఖరానికి 1856లో అతని పేరును ఎవరెస్ట్ శిఖరంగా పెట్టారు. వైరస్లను నిర్మూలించడం అంత తేలిక కాదు. కానీ 30 కోట్ల మంది మరణాలకు కారణమైన అతి ప్రమాదకరమైన మశూచి వైరస్ను అంటే స్మాల్ పాక్స్ వైరస్ను మానవుడు ఈ ప్రపంచం నుండి పూర్తిగా నిర్మూలించగలిగాడు. 1977 నుండి ఈ మశూచి వైరస్ ఈ ప్రపంచం నుండి పూర్తిగా నిర్మూలించబడింది. స్వీడన్లో ట్రాఫిక్లో నిర్దేశించిన వేగాన్ని దాటి వెళుతున్న వాహనదారులకు జరిమానా విధిస్తారు. ఈ జరిమానాను ఒక ఫండ్గా ఏర్పాటు చేస్తారు. స్పీడ్ లిమిట్ దాటకుండా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ సక్రమంగా వాహనాన్ని నడిపే డ్రైవర్లకు ఈ సొమ్మును లాటరీ పద్ధతిలో బహుమానంగా ఇస్తూ ఉంటారు. సమంత తమిళ అమ్మాయి. ఈమె వయసు 36 సంవత్సరాలు. గత 13 ఏళ్ల నుండి తెలుగు ఫీల్డ్లో ఉన్నారు. ఈమె పూర్తి పేరు సమంత రూత్ ప్రభు. ఈమెను కుటుంబ సభ్యులు యశోద అని పిలుస్తారు. సోషల్ మీడియాలో శ్యామ్ అని పిలుస్తారు. ఈమె మొదటి చిత్రం ఏమాయ చేశావో ఒకేసారి తెలుగులోనూ తమిళంలోనూ దక్షిణ భారత ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటి పురస్కారాన్ని ఒకే ఏడాదిలో అందుకున్నారు. తెలుగులో 22 చిత్రాలు, తమిళంలో 7 చిత్రాలు చేశారు. 2 సార్లు నంది అవార్డులు, 6 సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డులు వచ్చాయి. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్లో ఉత్తమ నటిగా అవార్డులు సొంతం చేసుకున్నారు. బీకామ్ పూర్తి చేశారు. తెలుగులో బిగ్ బాస్ 2020 ఎపిసోడ్ నిర్వహించిన పేరుంది. ద స్పైమ్యాన్ వంటి కొన్ని హిందీ టెలివిజన్ సిరీస్లో కూడా నటించారు. 2013లో ఈమెకు డయాబెటీస్ అని నిర్ధారణ చేసినట్లుగా వార్తలు వచ్చాయి.
2022 అక్టోబర్లో మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ కండిషన్తో బాధపడుతున్నట్లుగా ఆమె వెల్లడించారు. సాకి వరల్డ్ అనే పేరుతో స్త్రీల దుస్తుల బ్రాండ్ తీసుకొచ్చారు. ఈమె స్త్రీలు పిల్లల వైద్య సహాయం కోసం ప్రత్యూష ఫౌండేషన్ సపోర్ట్ అనే పేరుతో చారిటబుల్ ట్రస్ట్ను ఏర్పాటు చేశారు. నయనతార తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే తారగా ఈమెకు పేరుంది. ఇప్పుడు ఈ కింది ప్రశ్నకు జవాబును కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లుక్ ఎట్ ద సిరీస్ 36, 34, 30, 28, 24. వాట్ నెంబర్ షుడ్ కమ్ నెక్స్ట్? ఆన్సర్ ఏ 22, ఆన్సర్ బి 26, ఆన్సర్ సి 23, ఆన్సర్ డి 20. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. లైక్లు కామెంట్లు లేని వీడియోలు మరింత ముందుకు వెళ్ళవు, ఇక్కడితో ఆగిపోతాయి. అందుకే వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ధన్యవాదాలు.